హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం మరో అద్భుతాన్ని క్రియేట్ చేసింది. 2022 ఏడాదికి జనవరి నుంచి ఏప్రిల్ నెలల మధ్యకాలంలో దేశవ్యాప్తంగా 1237 ఎకరాల భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనుగోలు చేస్తే అందులో 59% వాటా హైదరాబాద్ సిటీదే కావడం సంచలనంగా మారింది. డబ్బున్న బడాబాబులందరూ ఫ్యూచర్ బిజినెస్ కింద రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడానికి అపార్ట్మెంట్స్, విల్లాలు, హైరైజ్ టవర్స్, కమర్షియల్ కాంప్లెక్స్లు, మాల్స్, వెయిర్ హౌసింగ్స్ నిర్మించేందుకు వీళ్లందరూ ఈ భూములను కొనుగోలు చేశారు. గత 4 ఏళ్లతో పోల్చితే 2022 సంవత్సరం 4 నెలల కాలంలోనే ఇంత భారీ ఎత్తున భూముల కొనుగోళ్లు జరగడంపై ఆర్థిక నిపుణులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఈ భూములు కొనుగోలు చేసిన వారిలో ఏ కంపెనీలు ఉన్నాయో తెలిస్తే షాక్ అవుతారు. గోద్రేజ్ ప్రాపర్టీస్, ఓబెరాయ్ రియాల్టీ, మహీంద్రా లైఫ్ స్పేసెస్, గౌర్స్ గ్రూప్, బిర్లా ఎస్టేట్స్, హెటీరో గ్రూప్, మైక్రోసాఫ్ట్, మ్యాప్ట్రీ లాజిస్టిక్స్ లాంటి పెద్ద కంపెనీలు ఉండడం విశేషం. దేశవ్యాప్తంగా 1237 ఎకరాలకు సంబంధించి 28 అగ్రిమెంట్లు జరగ్గా ఇందులో ఒక్క హైదరాబాద్ నగరంలోనే 715 ఎకరాల భూమికి అగ్రిమెంట్లు జరగడం విశేషం. మొత్తం వాటాలో 59% హైదరాబాద్ సిటీ నుంచే ఉండడంతో దేశవ్యాప్తంగా అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. 715 ఎకరాలకు సంబంధించి 115 ఎకరాల్లో డేటా సెంటర్లు, లాజిస్టిక్ పార్కులు, మాల్స్, కమర్షియల్ బిల్డింగ్స్ డీల్స్ ఉండగా 600 ఎకరాల ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా డీటెయిల్స్ బయటకు రాలేదు. ఈ 600 ఎకరాల్లో స్మార్ట్ సిటీని డెవలప్ చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇందులో ఏ కంపెనీ భాగస్వామ్యముంది, ఎవరెవరు పెట్టుబడి పెడుతున్నారు అనేది ఆసక్తిగా గమనిస్తున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు. చెన్నై, పూణే, ముంబై, ఢిల్లీ, నాగ్పూర్, గురుగ్రామ్, అహ్మదాబాద్ సిటీలను అన్నింటినీ కలిపిన 450 ఎకరాలు మాత్రమే కొనుగోళ్లు జరిగాయి. దేశవ్యాప్తంగా మొత్తం 1237 ఎకరాల్లో 500 ఎకరాల్లో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ రానున్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి భూములను పెద్ద ఎత్తున సేకరించిన మల్టీనేషనల్ కంపెనీలు రాబోయే రోజుల్లో భారీ ఎత్తున రియాల్టీ రంగంలోకి 1000 కోట్లను కుమ్మరించనున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా కరోనా తర్వాత మల్టీనేషనల్ కంపెనీలు అన్నీ నేరుగా రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగడంతో చిన్న చితక మధ్యస్థాయి రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందరూ రాబోయే 2 ఏళ్లలో కనుమరుగు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయా కంపెనీలన్నీ ఎఫోర్డబుల్ మార్కెట్తో పాటు లగ్జరీ, అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్స్ నిర్మించడానికి ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. ఈ వ్యూహంతోనే బడా కంపెనీలన్నీ రియాల్టీ రంగంలోకి వస్తుండటంతో 1, 2, 3, 4, 5 కోట్ల రూపాయలతో వ్యాపారాలు చేసే వాళ్లందరికీ ఇబ్బందులు తప్పవని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.